నీ యొక్క స్వార్థం కోసం ఎవరినైనా బలిపెడతావు. 40 సంవత్సరాల ఇండస్ట్రీ, తెలుగుదేశం పార్టీ అంత గొప్పది ఇంత గొప్పదని మాట్లాడుతుంటే నీవు వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ నాయకులు కానీ 10 సంవత్సరాలు అటు కాంగ్రెస్ నువ్వు చేయి కలిపి హింసలు పెట్టినా, నువ్వు అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు దారుణాది దారుణంగా కేసులు పెట్టి హింసించినా మేము ఎదుర్కొన్నాం తప్పితే ఏ రోజు నీలాగా దిగజారలేదు. కనీసం పట్టుమని 10 రోజులు అధికారం కోల్పోయినటువంటి వారం రోజులు నీ వాళ్ళు తట్టుకోలేకపోయినారు. పిలిచి మీరు బీజేపీలోకి వెళ్ళి నన్ను కాపాడండి అని చెప్పి మీ బినామీని నువ్వు బీజేపీలోకి పంపించావు. ఆ బీజేపీకి పంపించడం కాకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నలుగురు ఉన్నటువంటి రాజ్యసభ్యుల్ని పార్టీని పార్టీని బీజేపీలో విలీనం చేసినటువంటి నువ్వు ఈరోజు విలువల గురించి మాట్లాడుతావు. ఇంక దీని గురించి ఏమనుకోవాలో. ఒక పార్లమెంటరీ పార్టీని విలీనం చేసి నువ్వు ఈరోజు విలువల గురించి మాట్లాడుతూ నీ పార్టీ గొప్పతనం గురించి నువ్వు మాట్లాడుతుంటే నవ్వుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఒకే ఒక రాజ్యసభ్యుడు ఉన్నా కూడా ఎక్కడ మడమ తిప్పకుండా పోరాడాడు. మాకున్నటువంటి శాసనసభలో 23 మంది నువ్వు లాక్కొని మా నైతిక స్థైర్యం నువ్వు లేకుండా చేయాలని చెప్పి నువ్వు ఆలోచన పెట్టుకున్నా ఏ ఒక్కరు తల ఒగ్గకుండా జగన్మోహన్ రెడ్డి గారికి మిగిలిన వాళ్ళు అండగా నిలబడ్డారు. ఇంకా క్యాడర్ సంగతి ఆలోచన చేస్తే వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టకపోయినా వాళ్ళని దారుణ కేసు పెట్టి హింసించిన ఏ ఊరు తల ఉంచలేదు. నీలాగా వారం రోజులకు భయపడి పార్టీలు పోయి విలీనం చేసుకోలేదు. విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేస్తారు వైసీపీ వాళ్ళు. ఈరోజు చిన్న చిన్న వాటికి కకృతి పడే నీలాగా ఆలోచన చేసేటువంటి వ్యక్తిత్వం ఎప్పుడు కూడా ఉండదు. మళ్ళీ మాట్లాడుతున్నాడు పులులు మేకలను మాట్లాడుతున్నాడు. వైసీపీ ఎమ్మెల్యేలు మేకలట, వీళ్ళు 23 మంది పులులట. నవ్వుకుంటున్నారు ప్రజలు. రాజశేఖర రెడ్డి గారు పులి అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు. పులి కడుపున పులే పుడుతుంది, నక్క కడపన నక్కే పుడుతుంది. అది నీకు తెలుసు. ఆ వ్యవహారం కూడా నీకు అసెంబ్లీలో మీ వాళ్ళు వివరించినటువంటి తీరు పైన సమాజంలో ఏమనుకుంటున్నటువంటిది మరిచి వాళ్ళకు వాళ్ళే సభ్యులుగా వాళ్ళే మేము ఇలాగ ప్రవర్తిస్తే మేము చురుకనవుతామని చెప్పే ఆలోచనకు వాళ్ళు వస్తున్నారు అని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టే విధంగా మళ్ళీ మా 1 పులి, మా బొబ్బులి పులి అని చెప్పి వాళ్ళని రెచ్చగొడుతూ వాళ్ళని ఇంకా మీరు పెట్టేకపోండి, వ్యవస్థను అసెంబ్లీ జరగకుండా చేయండి, మీ ఇష్టానుసారం వివరించండి అని చెప్పి వాళ్ళని ప్రోత్సహించే విధంగా మాట్లాడే వ్యక్తివి నువ్వు. ఎందుకు అనంటే వాళ్ళలో కూడా ఆలోచన వచ్చింది. స్వయాన శాసనసభల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఏందో చెప్తున్నారు, అలా ప్రవర్తిస్తే మేము ప్రజలు చులకనవుతాం, మా యొక్క భావన మార్చుకోవాలని చెప్పి వాళ్ళు ఆలోచన చేస్తున్నారు అటువంటిది కనిపెట్టి నువ్వు మా వాళ్ళు బొబ్బులు పులులు అచ్చెన్నాయుడు గారు నువ్వు ఇంకా రెచ్చిపోవని చెప్పేటువంటి సమాజానికి వ్యతిరేకంగా ప్రవర్తించు, ఇంకా నువ్వు అడ్డుగోలుగా వ్యవహరించు అని చెప్పి ఆమోతులాగా వాళ్ళని వదిలేటువంటి ప్రయత్నం చేస్తున్నావు వాళ్ళని పొగిడి. ఇది ఏ వరకు ఎటువంటిదో ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. మేకలతో పోల్చావు శాసనసభ్యులు. గతంలో మమ్మల్ని శాసనసభ వైసీపీ శాసనసభ్యుల్ని ఏవంటే మాట్లాడావు. ఒక వ్యవస్థలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి శాసనసభ్యులతో వ్యవహరించేటువంటి తీరు నువ్వు ఎన్నోసార్లు దిగజారి మాట్లాడావు. నీ విజ్ఞతకు వదిలేస్తున్నాం. నీ భాషనంతా కూడా నిజంగా సమాజం కూడా సిగ్గుపడుతుంది. ఇక నీ కుమారుడు ఉన్నాడు మాలోకం. ఆయనంట అగ్రిగోల్డ్ వాళ్లకు 363 కోట్లు సిద్ధం చేసేసాడంట చెక్కు. మాలోకం గారు చెక్ సిద్ధం చేసి చెక్ ఇచ్చేది కాదు, చెక్లో సిగ్నేచర్ అటువంటిది ఉండాలి. ఆ సిగ్నేచర్ లేకుండా ఇచ్చినటువంటి చెక్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు కూడా ఆ సిగ్నేచర్ లేకుండా ఇచ్చేటువంటి చెక్కు లాంటి వాడివి నువ్వు. ఈరోజు నువ్వు మాటలు చెప్తూ పోయినావు 5 సంవత్సరాలు అగ్రిగోల్డ్ గురించి నేను రెడీ చేశానని చెప్పి మాట్లాడుతున్నావు. అది ఏమాత్రము డిస్కషన్ పెట్టకుండా నీ మాదిరి పబ్లిసిటీ లేకుండా హుందాగా వివరించి వెంటనే డబ్బులు కేటాయించి వాళ్ళ ఖాతాలో కూడా వేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ మాట మర్చిపోయి ఈయన మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారి ఫ్రస్ట్రేషన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అప్డేట్, ఆయన అవుట్డేటెడ్ అయిపోయినటువంటి రాజకీయవేత్త. ఆయన కొడుకు ఏదో అప్డేటెడ్ అనుకుంటే ఆయన అన్వాల్యూడ్ అయిపోయాడు, అంటే చెల్లని చెక్ రూపంలో తయారైపోయాడు ఆయన. ఆ ఫ్రస్ట్రేషన్లో రాజశేఖర రెడ్డి గారితో నేను పోరాడాను, ఆయన ముందర నిలబడిపోలేకపోయినా, అన్నింటిలో నేను ఓటమి చెందాను, నా కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారితో పోలిస్తే నక్కకు నాగలోకానికి ఉంటే తేడా వచ్చేసింది, నేను అంత నాయకుని చేయలేకపోతున్నాడు దిగులుతో ఫ్రస్ట్రేషన్తో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాం. అందుకే కొన్ని చోట్ల ఒక సుమతి శతకం ఒకటి ఉంది, దాంట్లో ఈ విధంగా చెప్పడం జరిగింది. పుత్రోశం తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు జనులా, పుత్రుడిని కనుగొని పొగడగా పుత్రోశము నాడు పొందరా సుమతి అని. అంటే దీని అర్థము కొడుకు పుట్టినప్పుడు ఎవరికైనా కూడా పుత్రుడు పుట్టినప్పుడు ఆనందం ఉంటుంది, కానీ ఆ కుమారుడు 10 మందిచే ప్రశంసలు అందుకున్నప్పుడు ఆ తండ్రికి నిజమైనటువంటి విజయం.
ఆ విజయం సాధించిన వ్యక్తి జగన్ రాజశేఖర రెడ్డి గారు. నీ నీ యొక్క కొడుకును తలుచుకుంటూ బాధతో ఫస్ట్రేషన్తో, నీ కొడుకు ఏమి చేయలేకపోతున్నానంటే బాధతో, ఇలా విఫలమవుతున్నానంటే బాధతో ఫస్ట్రేషన్తో నువ్వు తయారైపోయావు. దానికి నిదర్శనమే ఈ సుమతి సత్యకాసుడు చెప్పినటువంటి ఒక పద్యం వినిపించడం జరుగుతోంది. అలాగా నీ కొడుకును నువ్వు ప్రయోజకుని చేయలేక ఇతరులపైన పడి ఏడుస్తున్నావు. ఇంకా మీ దేవినేని ఉమా ఉన్నాడు, రివర్స్ టెండర్ అంట, రియాలిటీ షో అంటున్నాడు ఆయన. ఈయన పీరియడ్లో గ్రాఫిక్స్ చూపించుకుంటూ ఏ ఒక్కటి చేయలేక, పోలవరం అని చెప్పి దాన్ని కూడా ఏమీ చేయలేక, రాజశేఖర్ గారు తెచ్చినటువంటి ఆ పోలవరం ప్రాజెక్టును ఒక రూపురేఖలు కూడా తెచ్చినట్టు ఆ వ్యక్తిని 15 సంవత్సరాలు పరిపాలించిన చంద్రబాబు నాయుడు ఏమీ చేయక, దాన్ని పక్కన పెట్టి హంద్రినీవా గాలేరి కానీ ఇంకోటి కానీ ఏది కూడా చేయకుండా ఊరికే గోదావరి పెన్న అనుసంధానం చేస్తానని చెప్పి ఏవేవో మాటలు చెప్పి ఇరిగేషన్లో టోటల్ ఫెయిల్ అయ్యి 100,000 కోట్లంతా కూడా దోచుకొని తినేసి కొవ్వు బట్టి ఈరోజు మాట్లాడుతున్నాడు దేవినేని ఉమ. ఒక నెలలోనే 1,000 రూపాయలు రివర్స్ టెండరింగ్ ద్వారా సేవ్ చేసినట్టు మాట ఆయన మర్చిపోయినట్టున్నాడు. ఈ ఉమా తీరు ఎలాగుంటుందంటే, చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసినటువంటి ఆ రోజుల్లో ఒక తోల్పు మాటలో ఇతన్ని కేతిగాడి పాత్ర లాంటిది ఇతను ఏదో మాట్లాడి అవమానించే రీతిలో చేయాలన్నటువంటి ఆలోచనతో ఇతను మాట్లాడుతుంటాడు. ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఇవాళ స్టేట్మెంట్ అని ఇవాళ అన్నటువంటి తీరులో మాట్లాడుతున్నాడు ఇతను. ఒక్క నెలలో 1,000 కోట్లు రివర్స్ ఇంజనీరింగ్ ద్వారా ఆదా చేసినటువంటి విషయము మరిచారా వీళ్ళు? ఒక పక్క అవినీతి లేకుండా, అవినీతి అనేది జరగకూడదు అని చెప్పి ఒక సింహస్వప్నంలాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి విషయంలో రివర్స్ టెండరింగ్ ఉండాలి అని చెప్పి 10 లక్షలు దాటితే కూడా రివర్స్ టెండరింగ్ ఉండాలని చెప్పి ఆలోచన తనబోతున్నాడు. మరోపక్క నువ్వు చేసినటువంటి అస్తవ్యస్తమైనటువంటి ఆర్థిక వ్యవస్థని సరిదిద్దుతూ ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి మాటను నిలబెట్టుకుంటూ ముందుకు పోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నిటిని చూసి ఓర్వలేక ఈ భాష మాట్లాడుతున్నావు. హెచ్చరిస్తున్నాం తీవ్రంగా నిన్ను చంద్రబాబు నాయుడు గారు, భాష మానుకో. ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని మాకు ఒక సంస్కారవంతమైనటువంటి రాజకీయం ఉంది, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా కూడా పద్ధతిగా వివరించండి, మీరు మాట్లాడే ప్రతి మాట ప్రజలు చూస్తారు, హుందాగా వివరించండి అని చెప్పి అనేక మీటింగ్లు మాకు చెప్తున్నాడు. కాబట్టి మా వాళ్ళంతా కూడా మేము ఆయన పైన ఉన్నటువంటి గౌరవంతో నోరు మెదపట్లేదు. మేము కూడా నీలాగా దిగజారితే నీకంటే ఘోరంగా మాట్లాడగలుగుతాం. మేము మాట్లాడితే మీడియాలు మాయ కూడా చూపిస్తాయి నిన్ను తిడితే, కానీ మాకు అలాగా తిట్టాలని లేదు, నీలాగా దిగజారాలని లేదు. నీకు నిజమైనటువంటి కొద్దిగా విలువలు ఉన్నా 1% ఈ రాష్ట్ర స్టేట్స్ గురించి నువ్వు ఆలోచన చేసినా నీ పద్ధతి మార్చుకో. నిజంగా ప్రభుత్వ పరంగా ఏమైనా లోపాలుంటే చెప్పే ధైర్యం ఉంటే చెప్పు. ఎంతసేపు రాజకీయ కోణంలో మాట్లాడకు. 5 నెలల పాలనలో ఎంత చక్కగా దేశవ్యాప్తంగా ఒక రోల్ మోడల్ అయ్యాడు. గ్రామ సచివాలయాల డెసిషన్ దగ్గర నుంచి మద్యపానము తగ్గించే విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో ఒక విప్లవాత్మకంగా పోతున్నటువంటి నాయకుని చూసి ఓర్వలేక ఈ రకంగా నీ ఏడుపుంది. నువ్వు ఎప్పుడు కూడా ఏడుస్తుంటావు, నీ కుళ్ళు కుట్రదులు కుతంత్రాలు ఉంటాయి, కానీ నువ్వు చాలా ఘోరంగా నీ నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నావు. నీ భాషను కంట్రోల్ చేసుకోలేకపోతే మహిళలే నీకు మాతలు పెడతారని చెప్పి హెచ్చరిస్తున్నావు. ముఖ్యమంత్రి గారు అక్కడికి పోయి ఒక లా మినిస్టర్తో, ఒక హోమ్ మినిస్టర్తో, అక్కడ ఉన్నటువంటి సెక్రటరీస్తో చర్చలు జరుపుతున్నటువంటి బయటికి మాట్లాడకుండా ముఖ్యమంత్రి గారు పోతూనే వ్యక్తిగతంగా పోయాడంటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే ఈ పచ్చ మీడియాకి అలాగే కనపడుతుంది. ఇప్పుడు లోకమంతా పచ్చ మీడియాకు లోకమంతా పచ్చ కనపడినట్టు అట్లాగే కనపడుతుంటే అటువంటి వార్తలు రాస్తూ ఉంటారు వాళ్ళు. వ్యక్తిగత అజెండా అటువంటిది ఏమీ లేదు. ముఖ్యమంత్రి గారు ఏ రోజు ఢిల్లీకి పోయినా చంద్రబాబు నాయుడు లాగా 30 సార్లు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసులు బలవంతంగా పెట్టండి, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయండి, రాష్ట్ర స్టేట్స్ గురించి ఏ రోజు ఆలోచన చేయలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినటువంటి ప్రతిసారి ప్రత్యేక హోదా పైన ప్రతి పాయింట్ ప్రధాని కలిసినప్పుడంతా కూడా స్ట్రెస్ చేస్తున్నారు. ఈ రాష్ట్రానికి సంబంధించిన నిధులపైన మాట్లాడుతున్నారు. ఈరోజు హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడేటువంటి విషయాలు కూడా అవే, లా మినిస్టర్తో మాట్లాడే విషయాలు కూడా రాష్ట్ర శ్రేయస్సు గురించి మాట్లాడుతుంటాడు. తప్పితే వ్యక్తిగతంగా ఎప్పుడు పోయేటువంటి అవసరం జగన్మోహన్ రెడ్డికి రాదు. అలాగుండినంటే 2 సంవత్సరాలు ఏ తప్పు చేయకపోయినా 2 సంవత్సరాలు ఆయన జైలు ఉండాల్సిన పని ఉండదు. మీ చంద్రబాబు నాయుడు లాగా వాళ్ళ కాళ్ళు చీకట్లో చిదంబరం కాళ్ళు, లేకపోతే సోనియా గాంధీతో అర్ధరాత్రి రాజకీయాలు చేసుకొని వాళ్ళకు 1,000 కోట్లు ఇచ్చి కాళ్ళు పట్టుకొని చేసేటువంటి 14-18 పైన స్టేలు తెచ్చుకొని చేసేటువంటి అలవాటు జగన్మోహన్ రెడ్డికి రాదు. స్ట్రైట్ ఫార్వర్డ్గా పాలిటిక్స్ చేస్తాడంటుంది రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలుసు. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి.
బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.